నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లకందుకూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై అధికారులు గ్రామ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. గత వైసీపీ పాలనలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు. గ్రామ స్థాయిలో జరిగే రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులు పాల్గొని సమస్యలకు పరిష్కారం చూపుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ తహసీల్దార్ లాజరస్, గొల్లకందుకూరు సర్పంచ్ దర్శనమ్మ, సజ్జాపురం సర్పంచ్ నారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయినప్పటికీ మీరు ఆ గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అందరినీ సమన్వయం చేసుకుని ఇవన్నీ కూడా తీసుకుని మళ్ళా మనం రెగ్యులర్గా గవర్నమెంట్ మళ్ళా రెవెన్యూ సదస్సులు పెట్టబోతుంది. అవి వచ్చే లోపల ఈ సదస్సులో తీసుకున్నప్పటికీ మనం ఏం పరిష్కారం చూపగలిగినాం. ఊరికే పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ 3 నెలలకు వచ్చి పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కదా. మనం పెట్టినప్పుడు 100 పెడితే కనీసం 50 అయినా పరిష్కారం అయ్యే పరిస్థితిలో ఉండాలి. ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా అది ముఖ్యంగా నాకు తెలిసి నెల్లూరు రూరల్ మండలంలో మిగతా సమస్యలు అది రోడ్లైనా లేకుంటే ఏదైనా డ్రైన్లకు సంబంధించి కానీ కరెంటుకు సంబంధించి కానీ ఇతరత్ర పంటకాలకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు 100% కాకపోయినా ఎంతో కొంత అవి పరిష్కరిస్తున్నాం. కానీ ఫైనల్గా రెవెన్యూకి సంబంధించిన సమస్యల్ని ఎప్పుడు కూడా కాని పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ మండలంలో కనపడతా ఉన్న గతంలో కూడా చూసాం. అది లేకుండా రైతులు ఇబ్బంది పడకుండా దీనికి సంబంధించి ఎంఎల్ఓ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సపరేట్గా ఆర్ఐలు, విఆర్ఓలు ఈ సంస్థ ఇదంత వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక ఇద్దరున్నో ముగ్గురున్నో కమిటీలాగా వేసి మండలంలో ఎప్పుడిప్పుడు ఏమొస్తున్నాయి, దానికి ఎవరు బాధ్యత, మీ స్థాయిలో మీరు చేయగలిగింది ఏంటి, మీ స్థాయి మించినప్పుడు ఆర్డీఓ గారికి మీరు పేపర్ పంపించి ఆ పేపర్ ఆర్డీఓ గారికి కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ కానీ ఆ ముగ్గురు స్థాయిలో ఉన్న పేపర్లు మీ ద్వారా పై అధికారులకు పంపించి ఆ కాపీ ఎమ్మెల్యే ఆఫీస్ చేరిస్తే మా సైడ్ నుంచి మేము కూడా పోయి వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుని వీళ్ళని త్వరగా పనులను చేయడానికి కూడా మనం పరిష్కారం అవుతాయి. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని గతంలో కూడా చాలా ప్రయత్నాలు చేశాం. చాలా తక్కువగా మండలంలో రెవెన్యూకి సంబంధించి సమస్యలు జరిగినాయి. ఈసారి అలా కాకుండా కొంచెం సీరియస్గా తీసుకొని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించగలిగినవి అది కాకుండా నేరుగా వచ్చిన మళ్ళా ఒక 3-4 మంత్స్ తర్వాత కూడా మన రెగ్యులర్ రెవెన్యూ సదస్సులు ఉంటాయి, అవి కూడా చూసుకోవాలని ఎప్పటికప్పుడు ఈ విధంగా ఈ రిజిస్టర్ అనేది పర్మనెంట్గా ఉండాలి. ఈ పీరియడ్లో ఎన్ని సదస్సులు జరిగినా గ్రామంలో ఎవరు రద్దీలు ఇచ్చినా దీంట్లో పర్మనెంట్గా రికార్డు అయిపోవాలి. దాంట్లో ఏమైనా ఏం కాలేదు, కాకుంటే ఇది కాదు పర్మనెంట్గా అనుకుంటే ఎందుకు కాదో చెప్పు, కాదని చెప్పడమే. చెప్పులు అడిగిపోయేటట్టు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరగాలంటే తిరగలేదు. వాళ్ళకున్న పరిస్థితి ఇక్కడి నుంచి అక్కడ రావాలంటే 2 గంటలు, మధ్యాహ్నం వాళ్ళ సాయంత్రం ఒక రోజంతా పోతుంది. ఇది అర్థం చేసుకొని కొంచెం దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ గ్రామస్తులందరూ కూడా ఒక ప్రభుత్వానికి చెప్పిన తర్వాత ప్రత్యేకంగా ఆ రీసర్వే చేసిన గ్రామాల వరకు ఇమీడియట్గా రెవెన్యూ సదస్సులు పెట్టి ఏమేమి గతంలో లోటుపాట్లు జరిగాయో ఈ రెవెన్యూ సదస్సు ద్వారా ఆ రీసర్వేలో జరిగిన లోటుపాట్లని సరిదిద్దుకోవాలి. దాంతోపాటు మామూలుగా గ్రామంలో ఏదన్నా ల్యాండ్లకు సంబంధించి కూడా అవన్నీ చేయాలని ఉద్దేశం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇది గత 2 రోజుల క్రితమే స్టార్ట్ అయింది. నెల్లూరు రోజులో దేవరపాడులో మొదలుపెట్టాం, ఈరోజు గొల్లకందుకూరు, అదేవిధంగా మండలం అంతా కూడా ఎక్కడైతే రీసర్వే జరిగినాయో ఒక 3-4 గ్రామాలు రీసర్వే జరిగినా వాటిలో ఉండదు. ఇది లేని దగ్గర ఉన్న దగ్గర అంతా రీసర్వే జరుగుతుంది. దీన్ని మీరందరూ కూడా అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా మిగతా గ్రామ పెద్దలు, పార్టీ నాయకులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా అధికారులకు కూడా శాసనసభ్యులు చంద్రరెడ్డి గారు సూచించేయమని చెప్పారు. ఏదో వచ్చినాం, ప్రభుత్వం చెప్పింది, ఒక రెవెన్యూ సదస్సు పెట్టాం, మాట్లాడినాం, వెళ్ళిపోయినాం, ఆ పేపర్లు తీసుకున్నాం, అర్జీలు అనే ధోరణిలో కాకుండా ఏ గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టామో ఆ గ్రామానికి సంబంధించి ఎవరెవరు ఏమేమి అర్జీలు ఇచ్చారో
పూర్తిగా ఒక డాటా లాగా ఒక బుక్ లాగా పెట్టి తయారు చేసి ఆ గ్రామానికి సంబంధించి వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ ఏమి సమస్య వాళ్ళు చెప్పారు వాళ్ళ ఫోన్ నెంబరు అది ఎప్పటిలోపు పరిష్కరిస్తారు దానికి ఎవరు బాధ్యత విఆర్ఓ స్థాయిలో విఆర్ఓనా ఆర్ఐ స్థాయిలోనా ఎంఆర్ఓ గారి స్థాయిలోనా లేదంటే ఇంకా ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ స్థాయిలోనా అనేది పూర్తిగా వీటిలో ఒక డాటా ఏర్పరచుకొని ఈ కాపీని ఆయా గ్రామాల్లో ఉదయం 10 నుంచి సాయంకాలం 4 గంటల దాకా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఆ కాపీ ఏదైతే ఇక్కడ తయారైందో ప్రతిరోజు కూడా రెవెన్యూ సెషన్ జరిగిన తర్వాత ఆ కాపీ ఎమ్మెల్యే ఆఫీస్కి పంపిస్తే అక్కడ నుంచి మీ స్థాయిలో గ్రామస్తుల తరఫున మీతో మాట్లాడటం కానీ లేదంటే ఆర్డీఓ గారితో మాట్లాడటం కానీ జాయింట్ కలెక్టర్తో కోఆర్డినేట్ చేయడానికి కానీ మాకు కూడా కొంచెం తొందరగా గ్రామంలో పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఒక మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు ఏమని కూడా మీకు సూచన ఆల్రెడీ దేవరపాళ్ళలో చేస్తున్నాం మరొకసారి చెప్తున్నాం ఎందుకంటే ఒక రెవెన్యూ సెషన్కి రావెన్యూ ఇస్తారు దాన్ని తీసుకొని పరిష్కారం చేయాలి ఎందుకు ఇంత దూరం వచ్చి 10 నిమిషాలు చెప్తున్నామంటే ఈ రెవెన్యూ సబ్జెక్ట్ అనేది మండలంలో ఎంత సీరియస్గా ఉందో మీకు తెలియడానికి కోసం ఇక్కడ దాకా వచ్చి మీతో ఇవన్నీ కూడా వాళ్ళ తరఫున మాట్లాడుతా ఉన్నాం దయచేసి అందరిని సమన్వయం చేసుకొని ఇబ్బంది లేకుండా చూడాలని కూడా మిమ్మల్ని చూస్తాం శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు 49 రూపాయలకే పిల్లోస్ 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు.